యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలంలో దివీస్ కంపెనీ ముందు రైతులు ధర్నా నిర్వహించారు. కంపెనీ వెదజల్లే కాలుష్యం వలన రైతాంగం పూర్తిగా నష్టపోతుందని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా దివీస్ కంపెనీ వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని, కాలుష్యంతో శ్వాసకోశ చర్మ వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మేము గత 20 సంవత్సరాల నుంచి మొత్తం వ్యవసాయ భూములలో వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. దివీస్ పరిశ్రమ వల్ల పశువులు చనిపోయే పరిస్థితి వస్తుంది. పంటలు పండటం లేదు, వరి పండటం లేదు. మనుషుల కింద చర్మ వ్యాధులు, ఈ శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. మేము కలెక్టర్ కింద ఫిర్యాదు చేసినాం, పొల్యూషన్ అధికారుల కింద మేము కాంప్లైంట్ చేస్తే కింద చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు దివీస్ కంపెనీ గేట్ ముందు రైతులు అందరం ధర్నాకు దిగడం జరిగింది. మాకు దీని వలన మాకు కలెక్టర్ కానీ, దివీస్ అధికారులు కానీ, పొల్యూషన్ అధికారులు కానీ ఖచ్చితంగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని కింద కోరుచున్నాం. పశువులకు 8 నెలలు 7 నెలల గర్భంతో కింద అవి డెలివరీ అవుతున్నాయి, పశువు దూడలు చనిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి నెలకొంది ఆరగూడెం గ్రామంలో. దీన్ని దయచేసి కింద దీన్ని పట్టించుకోవాలని పొల్యూషన్ అధికారులకు కానీ కలెక్టర్ కానీ మేము విజ్ఞప్తి కోరుతున్నాం. దీపావళి సందర్భంగా